మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకొని వచ్చిన నేను ఆల్రెడీ టైటిల్ కి దగ్గట వేసుకొని వచ్చిన ఇంతవరకు ఎవ్వరు వస్తలేరు ఇది కన్నలద్దాలు బాగున్నాయి కలల్రా ఏదన్నా పరిశానలను ఏమైన్ పరిశాన గాతమే నేను చూడు టైటిల్ కి దగ్గట ఫటాన్ లెక్క తయారై వచ్చిన అన్న అంగిలాగేది అంగిలాగే ఎందుకు తమ్మీ ఎఫర్కి పూల పూల వేసుకొని వస్తే ఎట్లుంటది మీరేదో ఫర్షన్ ఫర్షన్ అంటే నన్ను చూసి కూడా ఫర్షన్ కావాలన్నట్టు వేసుకొని వచ్చిన మస్ జోర్దార్ తయారైనా కానీ నీ ఫర్షన్ ఏమిటికి ఫర్షన్ అంటే అది నాకు రెండు అనేది ఉన్నది కదా అవు ఆ రెండు ఒకటి రాకుండానే రెండు అనేది ఎందుకు పెట్టిండ్రా అనేది అర్థమైతలేదు ఇగో నువ్వు అంగిలాగ లేకున్నా మళ్ళీ అవే మాటలు మాట్లాడుతున్నావే నువ్వు సరి చదివినావా ఏమున్నాడా ఇప్పుడు సర్వర్ గారు ముచ్చట్లు పెట్టడానికి వచ్చినాం మనం అవు ఇప్పుడు వీళ్ళకేమో బ్లాక్ అండ్ వైట్ మొక్కలు ఉన్నాయి అవు ఆర్సీలేమో కలర్ పెట్టింది అవు ఆఖరికి మ్యాక్ అని కూడా పెట్టిర్రు వీళ్ళందరూ కోసుకొని తిన్నరా లేకుంటే అది కూడా యాస్కనింగ్ చేసిందా గ్రాఫిక్స్ కా ఇదంతా ఫిస్క్ అయ్యి అడగాల్సి ఉన్నది ఇప్పుడు ఇప్పుడు నువ్వు అడగాలంటే మరి ఇవన్నీ తయారు చేసిన నిలవాలి కదా డైరెక్ట్ గా అర్జెంట్ గా రావాలి అర్జెంట్ గా రావాలి తర్వాత పెద్ద సార్ కూడా వస్తుండు మరి పెద్ద సార్ వస్తే మాట్లాడనే తయారైనవా సమోసాలు తినవేట్నవు కదా బుజ్జికి తినకపోయా నెంబర్ ఉందా నీతాన ఊత్ అందరికి నమస్తేకారము అందరం ఫర్షానే ఉన్నాము ఫర్షాన్ కాకుండా మన ఫర్షాన్లన్నీ క్లియర్గా చేసేటందుకు రాణా సార్ ఉన్నాడు మన చిన్నఫిలగాడు వీరో ఇంట్లో తిరువీరు ఉన్నాడు మన రినాల్డ్స్ ఫెన్ సార్ రొనాల్డ్సన్నా థ్యాంక్స్ కన్నా నిన్న ఏమనాలి ఫ్రైజ్ లాడనా ఇంకా శిరీష జుట్టు చాలా పిచ్చి పిచ్చి ఉందండి చాలా షూటింగ్ చేసి సో షూటింగ్ లేకపోతే హెయిర్ కట్ సరి చేయనది అట్లా పిచ్చ పెరుగుతుంది కానీ సత్యం ముందు రెస్పెక్ట్ తో ఉండాలని చెప్పి క్యాప్ అది వేసుకుని ఫుల్ లాగు ఫుల్ ఫైజామ్ వేసుకొని వచ్చిన ఇలా పడితే గీడు మోసేతుల దాకా అయితే కూర్చున్నాను నన్ను సంతాలు రేసిరు ఇప్పుడు గట్టిగానే ఉంటాను నాకు మీ పేరు మార్చాలి సార్ ఇప్పుడు రానా రానా అంటే ఇప్పుడు ఎంత చిన్న సినిమాలు తీసినా రర్రీ రర్రీ అయింది రానా కాదు రర్రీ అది క్వశ్చన్ కదా రానా అంటే రాకడ కాదు రర్రీ లేకపోతే మీరు మీరు అట్లా అప్పుడు కంచరఫాలెం ఇట్లా చేయి పెట్టిండో లేదో అది పెద్ద హీట్ అయింది పరిచయాలకు అట్లా పోయింది ఇప్పుడు ఏం నచ్చింది సార్ ఈ సినిమాలో మీకు అంటే వచ్చి పరిచయం చేశారు సార్ ఫస్ట్ నన్ను అంటే ఇట్లా పరిచయం చేసినారంటే సినిమా చూసేవరకు అసలు అసలు చూపించి నన్ను ప్రెషర్ చేయించేసి ఇంకా ఆ ప్రెషర్ తో ఏం చేయాలో తగ్గులగా సార్ కొట్టి కన్ఫ్యూజ్ చేసినారు నాకు అలాంటి టైమింగ్ లో నేను దించి ఒక సినిమా చూపించేసినారు చూపిస్తే బంద్ చేసినప్పుడు కూడా మళ్ళీ స్టార్ట్ చేసి ఏమో ఏమి ఇచ్చారో తెలియదు గ్లాస్ రోజు కలిపే సినిమా చూపిస్తారు ఇచ్చారు అర్థం కదా నాకు నాకు కూడా ఒకటి సినిమా ఇట్లా చూస్తేనే రిలీఫ్ కాకుండానే సినిమా చూస్తేనే సార్ సినిమా చూసి అది బేసిక్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే సినిమా చూస్తే ట్రైలర్ చూసినా కూడా 20 ml తాగినట్టుంది మరి ఇదైతే ఫుల్ తాగినట్టు ఉంటుంది ఇదైతే అది ట్రైలరింగ్ లో చూస్తే మనోడు సీసలు ఎత్తుతూనే ఉన్నాడు మీకు అట్లా అనిపించింది ఆల్కహాల్ ఇంజురీస్ టు హెల్త్ అనిపిస్తుంది కానీ అది మిస్ అవుతూ ఉంటాను అది ఎందుకో అదొక స్పెషల్ అదొక వెరైటీ రిలేషన్షిప్ దాంతో తాగుడు తక్కువ చేయండి ఇంట్లో తాగుడు ఎక్కువ ఉంది అనలేరా మీరు అంటే ఆల్రెడీ తాగేసిన తర్వాత మనం చెప్తాం ఇంకా అంటే తాకపోతే చెప్తాం ఆల్రెడీ తాగేసి ఉన్నారు మనుషులు పాపం ఎడిటర్ కి అయితే పెద్ద ఫానే ఉన్నది ఏంటి మొత్తం ఫక ఫంటి తాగుడు ఫానానికి ఆరోగ్యం వాటర్ వాటర్ మార్క్ వాటర్ మార్క్ కి ఎక్కువ టైం పట్టొచ్చు నాకు తెలుసు అంటే సినిమా మొత్తం ఉంటుంది ఇది సినిమా మొత్తం అదే కనిపిస్తూ ఉంటుంది డైరెక్టర్ అన్న మీరు ఎట్లనే మళ్ళీ నిజంగానే కొట్టిపించిన వీరతో వీరతోని వేరే కొట్టిపించిన అది ఊతు రావాలి కదా జర చెప్పు
అంటే నేచురల్ గా రావటం కోసం నేను నిజంగా నేను తాగడం జరిగింది. ఒక వారం రోజుల దాకా నాకు ఏమంటారు ఈ నాలుక మీద ఉంటాయి సార్ అవి టెస్టింగ్ బడ్స్ లేచిపోయినాయి అట్లా చెప్పాలి ఊతు కనస్కర్ అవుతుంది. ఏదైతే సార్ ఎనర్జీ అయితే వేరే ఉంది చూడండి అసలు వెనకాల పోస్టర్ అది అలా. అవును సార్ అదే ఇప్పటిదాకా డౌటింగ్ నాకేందంటే డైరెక్ట్ గా సార్ అడుగుదాం అనుకున్నా ఇప్పుడు మేక కూడా ఒక క్యారెట్ కర్ ఇచ్చారు మేము కనవాలేము మీకు మేకను కూడా పెట్టింది సార్ మనకు ఒక క్యారెట్ కర్ ఇవ్వచ్చు కదా అంటే బకరా కన్నా పెద్ద పెద్ద బిత్తిరా మనం దానికి కూడా కలర్ కలర్ ఆర్సీలు పెట్టుకొని వచ్చాం ఇప్పుడు దొరకలేనా ఇగో గంట సేపు దొరికిన రెండు నిమిషాలు దొరకనా రెండు నిమిషాల్లో కనబడి ఎక్కడ ఊర్లో షూటింగ్ చేసి మళ్ళీ డ్రైవర్లు మళ్ళీ ఆ ఊర్లో నీకు క్యారవాన్ అవన్నీ పెట్టేటప్పటికి బడ్జెట్ పెరిగిపోద్ది అని చెప్పి మేకన్ పెట్టేసిన డైరెక్ట్ సరే సరే ఇప్పుడు మేకన్ అంటే గుర్తొచ్చింది సార్ మీకు మేకలు ఇట్లా జంతువులు అంటే ఇష్టమే కదా చాలా ఇష్టం సార్ కానీ మీరు అలా బర్రెన్ కూతుడే మంచిగా అప్పుడు మనం అనుకున్నాం కదా అది ఇప్పటికే నాకు తెలిసిందా ఏంటి ఆ బర్రె ఆడదా మగదా ఆల్రెడీ రెండు నెంబర్లు వచ్చినాయి మనది కూడా అంటే రెండు నెంబర్ అంటే ఇది రెండో ఫర్ష ఏమో అనుకుంటున్నా ఫస్ట్ ఫర్షానికే రెండు అంటే జూన్ నేను సెకండ్ చూసి ఫర్షాన్ టూ వచ్చేసింది ఆఫరే అని ఫర్షాన్ ఆయన మర్చిపోతారు సమోసాలు కూడా ఇసిరేసుడు ఇటువంటివన్నీ చేసుకుంటారు కదా అంటే ఎంకరేజ్మెంట్ మా సోదరులకు డెఫినెట్గా సినిమాలకి ఏదో దారి ఉండాలి ఆ దారి ఇఫ్ ఐ కెన్ మేక్ దట్ పాసిబుల్ ఐ థింక్ ఇట్స్ అది మంచిదే కాబట్టి అండ్ ఇప్పటివరకు చేస్తూనే ఉన్నాను చాలా సినిమాలు చేశాను అండ్ యు ఆర్ ఆల్వేస్ వెరీ సక్సెస్ఫుల్ ఫర్ మీ అండ్ ఏంటంటే నేను ఇక్కడ నేను పెరిగిన ప్రాంతం ఇది ఈ చుట్టుపక్కల ఈ కొండల మధ్యలో పెరిగిన అండ్ నాకు ఎక్కడన్నా ఒక కొత్త నేను చూడని ఒక కల్చర్ చూస్తే నాకు తెలియని ఒక ఎఫెక్షన్ ఉంటుంది అండ్ దిస్ ఫిల్మ్ హ్యాస్ దట్ అంటే నేను నాకు తెలియని ఒక ప్రపంచంలో వెళ్ళి కూర్చోబెట్టేసినారు 2D సినిమా కూడా 3D లా కనిపిస్తుంది అందుకే కళ్ళు చూడబెట్టినారు అంతే అంటే ఊర్లలోకి పోయి ఇప్పుడు అక్కడనే బతికినావా అక్కడే మా ఊరే అదే ఊర్లో మీ వాళ్ళు కూడా యాస్కినింగ్ చేసిరంట సుట్టాల కాడికి వెళ్ళి అందరిని పెట్టినా మా నాయన ఉంటాడు దీంట్లో నువ్వు ఆ జీవి ఫ్యాన్ వా ఆ జీవికి అందరు ఫ్యాన్ కదా అదే అందులో ఒక క్యారెక్టర్ గారు సుఫెర్తున్నావు కదా మంచిగా నీకు నచ్చింది ఆ పేరు నెంబర్ ఇస్తావా ఇంటర్లో నాకు చెప్తాను కానీ టీం నాకు చెప్తాను బాగానే పట్టింది ఇక్కడ బగారా బువ్వ నీకు ఫేక్ టైంకి వస్తుంటే లేకపోతే నోరు తిరుగుతుండేనా మరి ఇట్లా చెప్పాలి నువ్వు అంటే కొంచెం మొదట్లో కష్టమైంది ఉండగా ఉండగా అందరిని చూసి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అవి చూసి మీ వీడియోస్ కూడా నేను చాలా మస్ట్ ఫాలో అయ్యేదాన్ని లాక్డౌన్ టైం నుంచి పైసలు ఇవ్వాలి మరి యూట్యూబ్ ఫ్రీ కదా యూట్యూబ్ లో ఫ్రీ కదా కానీ నాకు చెప్తే అది ప్రీమియం అయిపోయింది అట్లా నేర్చుకుని ఇంకా కొంచెం ఈజీ వచ్చింది బాడీలో లాంగ్వేజ్ ఊకూకనే గాయకత్వం లేస్తుంటారు కదా చిన్నదానికి కూడా పట్టుకుంటుంటారు కదా తిరువీ నన్ను అదోలా చూడకు అప్పట్లో ఫాదర్ అంటే చంద్రమోగన్ ఉండే ఇప్పుడు మొలిరన్ననే ప్రతి దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో ఎట్లా అనిపిస్తుంది ఆయనతో నిజంగా మా అయ్యనే కొట్టినట్టు నిజంగానే తొక్కుతో కొట్టింది రెండు మూడు సిగ్నల్ ఇక మళ్ళీ ఇంకో రెండో టేక్ అన్నట్టు ఫస్ట్ టేక్ అట్లా కొన్నిసార్లు దెబ్బలు కూడా నిజంగా ఇంట్లో ఎట్లా తిరుగుతారో అయ్యప్ప పాపం చేస్తాడు అట్లనే గుర్తుండే అట్నే గుర్తుండే అట్నే మాట్లాడుతుండే అంత రియాలిటీ అంటే మనకు 7-0 చంద్రమోహన్ చూస్తే ఎట్లా అనిపిస్తుందో ఈయన చూస్తే కూడా నాకు అట్లా అనిపిస్తుంది
నేనైనా అసలు పెద్ద ఫ్యాన్ అండి. ఇప్పుడు నా ఫాదర్ చేస్తారని వెయిట్ చేస్తున్నాను. ఆయన ఎప్పుడు చూసినా ఎనర్జీ ఉంటుంది. అంటే సినిమాలో బయట తెలిసినా కూడా ఆ స్పంక్ ఉంటుంది. చాలా సంవత్సరాల కింద ఒక ఒక క్యారెక్టర్ చేశారు ఆయన నాతో. చాలా సీరియస్ క్యారెక్టర్, అసలు సంబంధం ఉండదు. అంటే పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో ఆయన అసెంబ్లీలో నుంచి అలాంటిదేదో రోల్ అది. తర్వాత ఆయన చాలా సీరియస్ పర్సన్ అనుకున్నాను. అక్కడి నుంచి అర్థమైంది, ఓహో ఈయన అసలు వేరు మనిషి అని. రీసెంట్ గా కూడా కలిసి నాకు తమ్మి అంటే అలై బలై ఇస్తాడు. సెకండ్ కాదు, అలై బలై కాకపోతే ఫొట్టో ఆడడం వచ్చి అందదు. కానీ ఏదైనా ఆడిషన్ వీడియోలు కూడా చాలా డెడికేటెడ్ డెడికేటెడ్ ఆయన షార్ట్ బ్రేక్ తో సహా ఆడిషన్ ఇచ్చింది. క్లోజ్ అప్ సైకిల్ మీద వచ్చి కూర్చునేది, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అది చూసి నాకు భలే ముచ్చటేసింది, మస్తు అనిపించింది అసలు. అంటే మెచ్యూరిటీ అంటారు కదా సార్, ఇక వయసులో అది అది నిజంగా ఉండవలసిందే ఉన్నది ఆయన. యాస మొత్తం ఇప్పుడు తిఫల్ అయిందా తిరువీరుతో అని చెప్పి ఆయనకి మన మైబ్నా గారు కదా అచ్చిళ్ళు ఇవి కొన్ని ఉండేటివి మనం వచ్చినామంటాం కదా అచ్చిళ్ళు ఇలా కొంచెం కొంచెం ఉండేటివి డబ్బింగ్ అప్పుడు ఇవి మీరు ఎట్లా అంటారు మేమైతే ఇట్లా అంటారు మీరు ఎట్లా అంటారు అని కొన్ని కొన్ని అడుగుతుంది. మనం బలుకుడు మంచిగానే ఉన్నది కానీ ఆ పిల్లతో వాళ్ళకి ఇచ్చి తిరుగు కూడా చాలా హెల్ప్ చేశారు నాకు. నేను ఆడిషన్కి వెళ్ళే ముందు ఎప్పుడైనా తెలంగాణ ఆడిషన్కి వెళ్తే తిరుగు మీకు ఫోన్ చేస్తాను, ఇప్పుడు నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను, నాకు నేను ఏదో లైన్స్ రాసుకుంటా కదా, ఇది నేను ఇలా చెప్తున్నాను తెలంగాణలో ఎలా చెప్తా చెప్పవంటే ఆడియో నోట్ పంపిస్తారని నేను అది ప్రిపేర్ అయ్యలేదు. ఆడిషన్ ఒక రెండు మూడు ఆడిషన్స్ అట్లనే చేశాను. అంటే పైసలు గీకుడు ముచ్చటకు వస్తే జర ఆడళ్ళు జర సోకులు కాళ్ళు చూసి ఎంబడి పడతారు కదా, అట్లా మంచిగా పెట్టిండు డైరెక్ట్ కట్ సాఫ్. నీకు అట్లా జిందగీలు ఎవరన్నా దొరికి అట్లా పైసలన్నీ బుక్కి పడేసి ఏం లేరా ఇంకా ఏం ఊతును ఊతులో సగం పూతే ఉంటది. ఎందుకు కాలేదు అసలు, నేను బస్ స్టాండ్ లో వెయిటింగ్ చేస్తుంది నా ఊరి బస్ వెళ్ళిపోయిన కూడా నేను ఇంకా వెయిటింగ్ చేస్తుంది. మా ఊరోళ్ళు అరే బస్ పోయింది అంటే నేను వేరే ఫన్ మీద చూస్తా ఉంటుంటా. అంటే ఆ ఫిల్ ఏదా కానీ కూర్చుంటుంది, మళ్ళీ ఆ ఊరి బస్ పోయినాక నేను నడుచుకుంటూ పోతుంటే మా ఊరికి. అంటే అప్పుడు బస్సులు వెళ్ళిపోతున్నాను. ఊత అంటే మినిమం ఉండాలి కాదు, ఇప్పుడు యూత్ మారుతుంది. నీ టైం యూత్ వేరు, నా టైం యూత్ వేరు, ఇప్పుడు యూత్ అసలు కంప్లీట్ గా వేరు. ఇప్పుడు డైరెక్ట్ దవాఖానకి పోతుంది. అట్లా ఏటింగ్లు ఇంకా సూసుడు టైం వేస్టింగ్ లేదు. దవాఖానకు పోకుండా ఏమొచ్చింది రిజల్ట్ ఇప్పుడు సినిమాలు అయితే అదే క్రియేట్ చేసి మారిపోరా యూత్. నీ టైం యూత్ కి ఇప్పుడు యూత్ చాలా మారిపోయింది. ఏంటి చెప్పే ఎట్లా పని చేసుకోవాలి ఇంకా మళ్ళా టైం వేస్ట్ వద్దు అంతే. మళ్ళా ప్రపంచం గురించి ఇంకా బాగా ఎక్స్పోజ్డ్ ఉన్నారు, వేరేలా బతుకుతున్నారు. అంత టైం ఉంటే ఉత్తరాలు రాస్తుంది ఫ్రీయా తిఫ్రియమైన ఫ్రీయా, ఈ ఇంకు ఉన్న ఫెన్నులు కూడా దొరుకుతలేవు. కానీ డైరెక్ట్ గారు మీరు పర్సనల్ ఐడి చూస్తే ఒకటి కాకులు ఏదో గుడ్లు పెట్టినాయి, లేకపోతే పిల్లులు ఇన్ని అంటే నాకు ఇసంటి పెట్టింది. ఈ సినిమా కాకిని పెట్టినా కాకిని పెట్టలేదు అదే దావత్ చేసేసిరా. నిజంగానే దావత్ చేసినాం లాస్ట్ లో రిసెప్షన్. నిజంగానే ఊరిని పిలిపించేసి నిజంగానే బాగా చేసి ఐస్ క్రీమ్ తెప్పించి నిజంగానే అందరు ఫుడ్ పెట్టినాం. లంచ్ అయితే అట్లనే. అంటే నాకైతే అసలు చూస్తున్నాం నేను అక్కడే ఉన్నాను అనే ఫీలింగ్ వచ్చింది. అంటే నేను ఇప్పుడు నా లైఫ్ ఐ హావ్ నెవర్ బీన్ అరౌండ్ అవర్ సీన్ ఎనీ ఆఫ్ దట్. సో నన్ను ఎప్పుడు సత్య అయితే ఇన్ని సంవత్సరాలు తీసుకుని ఒకసారి తీసుకోవాలి నాకు ఇలాంటి. ఓ బుజావా చెప్పండి అన్న, ఏదన్నా ట్రోల్స్ అయ్యి అన్న అంటున్నా సుడి ఇక నేను అనాలి పాట పాడాలి మీద హీరోయిన్ ఎప్పుడైనా గుర్తు పెట్టుకో మంచిగా ఏమండి సార్ లేదా పేరు పెట్టి సత్య అంటే ఆ వైబ్రేషన్ ఒక నెల రోజులు ఆశ పడుకుంటూ బతుకుతాను ఊత అంటే ముందు నుంచి ఉండాలి. ఇగో ఆల్రెడీ రెండు దిక్కులు ఉన్నాయి, రెండు దిక్కులు ఉన్నాయి, చేతికి మరకలు ఉన్నాయి. అదే ఏంటి మరి ఇది మా తాతగారి గుర్తు. తాతనా ఉన్నాడా? లేరు, లేనందుకు పోయి బతికిపోయింది. ఇంకా ఇది ఇదేం లేదు, ఇది స్టైల్ అంటే రానా సార్ కూడా వేసుకో.